20 సంవత్సరాల కాలం పాటు సభలో ఉన్న నేను ఏనాడు ఒక స్పీకర్ గారితో గాని ఇతర పార్టీలతో గాని ఒక మాట అనిపించుకొని నేను నన్ను సస్పెండ్ చేయడమే కాకుండా అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ కూడా పోలీస్ వ్యాన్ రావు లోపలికి గేట్ కాడనే పోలీస్ వ్యాన్లు పెట్టి బలవంతంగా ఎక్కించి తీసుకుపోయి నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి చర్య ఈ ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిదని చెప్పి తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు జరిగింది ఇది? వాస్తవంగా మే స్పీకర్ గారిని అన్నది మన మనిషిలాగా పనిచేస్తున్నాం అన్నాం మేము. మర మనిషి అని ఎవరిని అంటారు? తన సొంత ఆలోచనతో తన బాధ్యతల్ని డిశ్చార్జ్ చేయలేకుండా ఇతరులు చెప్పితే చేసేవాళ్ళు మర మనిషి అంటారు. మేము రాజీనామా చేసే సందర్భంలో నేను అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే సందర్భంలో నేను వారిని అడిగిన, నేను ఇట్లా రాజీనామా చేయదలుచుకున్నా, నాకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి వాస్తవంగా, సరే సభలో లేకపోతే సభలో ఆనాడు సభ లేక నేను లేకపోతే కనీసం వారైనా వచ్చి నా రాజీనామా లెటర్ తీసుకోవాలి, కానీ సభలో మాట్లాడే అవకాశం రాలేదు, వారు స్వయంగా రాజీనామా పత్రం తీసుకోలేదు. అసెంబ్లీ సెక్రటరీ గారు చెప్పించి నా రాజీనామా పత్రం తీసుకుని నన్ను అవమానపరిచాడు. అయినా దిగమింగుకున్నాం మేము. మా పార్టీ శాసనసభ్యుడు రఘునందన్ గారు చాలాసార్లు స్పీకర్ గారు, ఇది 294 మంది శాసనసభ్యులు ఉన్ననాడు సరిపోయిన అసెంబ్లీ ఇది, 35-36 మంది మంత్రులు ఉన్నా కూడా ఛాంబర్లు కేటాయించుకున్నాం, 10-12 పార్టీలు అసెంబ్లీ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క పార్టీకి ఒక రూమ్ కేటాయించుకున్నాం, ఇలా ఉన్న పార్టీలే 4, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని రూమ్లకు తాళాలు వేసుకున్నారు. మేము 3 ఎమ్మెల్యేలు ఉన్నామని చెప్పి పిల్లుకొనలేకపోయి అడిగిండు ఒక రూమ్ కేటాయించమని. ఎన్నిసార్లు వేడుకున్నా రూమ్ కేటాయించలే. మేము కూడా పోయి అడిగినాం, సరే మేము వస్తే ఎక్కడ ఉండాలి, మా పిఏలు వస్తారు, మాకు ఎవరైనా రాసుకునేది ఉంటుంది, మేము దూరం నుంచి వస్తున్నప్పుడు మాకు ఓ 10 నిమిషాల ముందు వస్తే కూర్చోడానికి కానీ మాకు అవసరం ఉంటుందని చెప్తే రూమ్ కేటాయించకుండా మమ్మల్ని అవమానపరిచింది స్పీకర్ గారు. మొన్న గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ గారు, నాకు తెలిసి అసెంబ్లీ చరిత్రలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండా సభ మొదలు కాలే, గవర్నర్ ప్రసంగం లేకుండా మొదలుపెట్టే సందర్భంలో సభ్యులుగా అనుభవం ఉన్న వాళ్ళుగా గత శాసనసభ ప్రాక్టీస్ చూసిన వాళ్ళుగా కన్వెన్షన్స్ మేము పాటించిన వాళ్ళుగా ఇదెక్కడి న్యాయం అని అడిగినందుకు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నప్పుడు కనీసం నిలువరించే ప్రయత్నం చేయలే, మేము అకారణంగా మేమేం పేపర్లు విసరలే, మేమేం మాట్లాడలే, మా హక్కుల్ని కాపాడంలో విఫలమైనటువంటి స్పీకర్ గారు ఆనాడు ఇదంతా మాట్లాడాల్సి ఉండే. నిన్న మళ్ళీ సమావేశాలు అన్నప్పుడు 6వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు జరుగుతాయని చెప్పి మాకు ఎప్పుడొచ్చింది, తెల్లారి కబురు వచ్చింది. 6వ తారీఖున సమావేశాలు ఉంటే 6వ తారీఖు నాడు 8 గంటకో 9 గంటకో మాకు సమాచారం వచ్చింది. జనరల్గా ఆ ఫస్ట్ డే నాడు కండోలెన్స్ మోషన్ మూవ్ చేసిన తర్వాత మాట్లాడే సాంప్రదాయం ఉంటుంది, సరే మాట్లాడినా మాట్లాడిపోయినా అది వాళ్ళ విజ్ఞత. బీఎస్సీ సమావేశాల కోసం పిలవాలి మమ్మల్ని. ఎంఐఎం పార్టీకి పిలిచిండ్రు, కాంగ్రెస్ పార్టీకి పిలిచిండ్రు, వాళ్ళు ఎట్లనే ఉంటారు, మమ్మల్ని పిలవలే. మా రఘునందన్ గారు పోయి, మా గౌరవ సభ్యులు పోయి
స్పీకర్ గారు మనకు గతంలో బీఎస్సీలో ఒక్క శాసనసభ్యుడిగా కూడా పార్టీగా ఉంటుంది కాబట్టి నేషనల్ పార్టీ కూడా పిలిచే సంప్రదాయం ఉంటుంది మరి ఎందుకు మమ్మల్ని పిలుస్తలేరు మేము ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ మాది ఒక నేషనల్ పార్టీ మమ్మల్ని ఎందుకు అవమానపరుస్తారని చెప్పి అడిగితే వారు ముఖ్యమంత్రి గారు పోయి అడగమని చెప్పింది తప్ప వారు మాత్రం మాకు సమాధానం చెప్పలేదు అంటే ఎంత నీచం అంటే ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు అంటే 40-40 రోజుల పాటు జరుగుతాయి వర్షాకాల సమావేశాలు కూడా సందర్భాన్ని బట్టి బిజినెస్ ని బట్టి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాన్ని బట్టి 20 రోజుల్లో 20 రోజులు జరుగుతాయి శీతాకాల సమావేశాలు కూడా 15 రోజులు 20 రోజులు 20 రోజులు జరుగుతాయి ఈ బీఎస్సీ లో అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వానికి చేసుకున్న గొప్ప పనుల గురించి ఎజెండా పెట్టుకుంటే ప్రతిపక్ష పార్టీలుగా ప్రజాక్షేత్రంలో ఏ సమస్యలు అయితే ఉంటాయో ఆ సమస్యల మీద ఇగో మాకు ఈ విఆర్ఎల్ సమస్య ఉంది ఈ రైతు రుణమాఫీ సమస్య ఉంది మా గొల్ల కుర్మలకు సంబంధించిన గొర్రెల సమస్య ఉంది ఇట్లాంటివన్నీ మేము పెట్టుకుంటాం కానీ ఎక్కడ మరి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ మరి ఏం చేసిందో తెలియదు కానీ ఎక్కడ కూడా బీఎస్సీలో ఈ ఎజెండా కానీ ఈ సమస్యల ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాలు అయితే స్పీకర్ గారికి ఇచ్చిండ్రో ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ సమస్యలు చర్చించాలని చెప్పి ఎజెండా పెట్టిండ్రో వాటికే తల ఊపి వచ్చిండ్రు ఎంఐఎం పార్టీ వాటికే తల ఊపి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ తప్ప వాళ్ళ ఎజెండా అయితే ఇక్కడ లేదు దాంట్లో మేము 6వ తారీఖు నాడు బయటకు వచ్చి మాట్లాడినాం అయ్యా మరి మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా మేము ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళుగా అన్నిటికీ మిక్కిలి ఉద్యమ సందర్భంలో అన్ని సంఘాలతోటి అన్ని కులాలతోటి సంబంధం ఉన్నవాళ్ళుగా మేము కొన్ని సమస్యలు ప్రస్తావించాలని చెప్పి అనుకున్నాం మాకు అవకాశం వస్తారాదా అని చెప్పి నేను ప్రెస్ మీట్లో చెప్పిన నేను ప్రెస్ మీట్ చెప్పేటప్పుడు ఈయన మరమనిషిలాగా వివరిస్తున్నా అని చెప్పుకుంటూనే మేము ఒక 10-15 సమస్యలు చెప్పిన నేను 1వ సమస్య అత్యంత వేధిస్తున్న సమస్య రైతాంగ రుణమాఫీ సమస్య రైతుల రుణమాఫీ చేయకపోవడం వల్ల గత 3 సంవత్సరాలుగా రైతాంగం అంతా కూడా వాడు ఎన్పిఏ అకౌంట్లో పడేసిండ్రు బ్యాడ్ అకౌంట్స్ కింద జమ చేసిండ్రు ఒక రూపాయి కూడా కొత్త రుణం ఇస్తలేరు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3% వడ్డీ రీబేట్ కానీ ఈ మధ్య కాలంలో అనౌన్స్ చేసిన 1.5% కానీ ఇవి ఎవి పొందకుండా అయిపోయిండ్రు ఇంకా చెప్పాలంటే మళ్ళీ పాత సాహుకారుల దగ్గర మాత్రమే ఈ రుణాలు తీసుకుంటా ఉన్నారు ఆ రుణానికి సమయ వడ్డీ 24% ఉంది 36% ఉంది మీరు అన్యాయం చేస్తున్నది సమస్య పరిష్కరించేటువంటి వేదిక ఈ సభ అని చెప్పి మేము అడగదాచుకున్నాం కానీ ఆ సమస్య మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదా మరి ఎంఐఎం పార్టీ వాళ్ళకి తెలియదా రైతులు అక్కర్లేదా రైతుల సమస్యలు చర్చించరా ఆ సమస్య రాలే చివరికి రైతుల పిల్లలు అమెరికాకు పోదామంటే కూడా వీళ్ళ అకౌంట్లు బ్యాడ్ అకౌంట్ అయినాయని చెప్పి వాళ్ళకు లోన్స్ ఇచ్చేయని పరిస్థితి వచ్చింది ఇవాళ వడ్లు అమ్ముకున్న పైసలు ఉన్న జమ చేస్తున్నారు వల్ల వాళ్ళకి ఎస్బీ అకౌంట్ ఉన్న పైసలు జమ చేసుకుంటున్న వాళ్ళకల్లా అంతేకాదు చివరికి రైతు బంధు వస్తే కూడా వాళ్ళ డబ్బులు జమ చేసుకుంటున్నారు మరి రైతులకు మోసం చేసి రైతుల కళ్ళలో మట్టి కొట్టి రైతులను వేధిస్తున్నటువంటి ఈ రైతాంగ సమస్యల మీద ఇవాళ అధికార పార్టీ చర్చించలేదు మరి ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చర్చించలేదు మా లాంటి వాళ్ళని లోన్కి రానియలేదు రెండో అతిముఖ్యమైన సమస్య 49 రోజులుగా ఇవాళ విఆర్ఎల్ సమ్మె చేస్తూ ఉన్నారు ఇప్పటికే 27-28 మంది సూసైడ్ చేసుకున్నారు మా ఆత్మహత్యలు ఆగాలి మా గురించి పట్టించుకోవాలని చెప్పి వాళ్ళు అంటున్నారు మరి దాని గురించి ముఖ్యమంత్రి అంటేనో మాట ఇచ్చి తప్పేవాడు కాబట్టి నడుస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ మరి విఆర్ఎల్ సమస్య ఉందని చెప్పి మరి వీళ్ళు ప్రస్తావించలేదా ఆ సమస్య కూడా ప్రస్తావన రాలేదు ఇవాళ నిరుద్యోగ సమస్య గురించి ఇప్పటి నుంచే వారానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది 1 మంత్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటి వరకు నోటిఫికేషన్ చాలలేదు మరి వాటి గురించి వీళ్ళకి పట్టదా ఇవాళ మాలాంటి వాళ్ళం గొల్ల కుర్మలు వాళ్ళు ఒకటే అంటున్నారు పైసలు మా పేట వస్తూ ఉన్నాయి డబ్బులు మాత్రం బ్రోకర్లు తింటూ ఉన్నారు ఈ 175,000 స్కీమ్ వచ్చింది ఇప్పుడు మళ్ళా 4,000 కోట్లు 5,000 కోట్లు ఇస్తారట మా వల్ల 41,750 రూపాయలు కట్టాలట మరి మిగతా పైసలు నేరుగా మాకు ఇవ్వచ్చు కదని చెప్పి అడుగుతున్నారు ఇట్లా చెప్పుకోకపోతే చాలా సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు మా అశ్వదామ అంటున్నాడు 1,000 కోట్లు ఆర్టీసీని మూసేస్తే 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని లెటర్ శుద్ధ తప్పు ఆర్టీసీని నిండా ముంచిందే కార్మికుల ఆత్మహత్య కారణకుడు అయిండే
ఇవాళ కేసీఆర్ తప్ప ఇంకొకరు కాదు, మనసుంటే మార్గం ఉంటుందని చెప్పిండు, ఇప్పటి నుంచి అలా మాట వింటున్నారు కాబట్టి ఇది లాభాల బాట నడతా అని చెప్పిండు, చివరికి ఇవాళ కొత్త బస్సులు లేక ఇవాళ గదే పాత బస్సులు రోజు రోజుకి ఇవాళ కుంచుకపోతుంది ఆర్టీసీ తప్ప కార్మికుల జీవితాలు మొత్తం రోడ్డు మీద పడే తప్ప ఇక్కడ లేదు. విఆర్ఏలు విఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగుల జీతభత్యాలు సకాలం లేక పడుతున్న బాధలు ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చ జరగాలి. శాసనసభ ఉన్నది ప్రజల సమస్యల చర్చ కోసమే మాత్రమే కాదు, శాసనసభ ప్రజల సమస్యలు చర్చ పెట్టడమే కాకుండా దానికి ఒక పరిష్కారం చూపే బాధ్యత కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మీద ఉంటుంది. స్పీకర్ గారు ఒకసారి ఎన్నికైన తర్వాత ఆయన అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా అందరికీ అధిపతిగా శాసనసభకు ఆయన ఒక అధిపతిగా సభ్యుల గౌరవాన్ని సభ్యుల హక్కుల్ని కాపాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది, ప్రజల హక్కుల్ని కాపాడినట్టు అవుతుంది. కానీ స్పీకర్ గారు ఎక్కడ కూడా ఆ పని చేయలే. నేను అడుగుతా ఉన్నా ఇలా ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని అసెంబ్లీలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇవాళ ఒక టీవీ యూట్యూబ్ ఛానల్ పెట్టింది ప్రజాభిప్రాయానికి, ఈటల రామిర గారిని బయటికి పంపించడం ఒప్ప తప్ప, స్పీకర్ తప్పు చేసినట్ట ఈటల రామిర గారు తప్పు చేసినట్ట. ఆ యూట్యూబ్ ఛానల్లో 89% మల్లన్న గారు పొద్దున వస్తే చెప్తున్నాడు 89% ప్రజానికం ఈటల రామిర గారు తప్పు చేయలేదు, తప్పు చేసిందే స్పీకర్, ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు అని చెప్పి దాంట్లో వచ్చింది. ఇవాళ తప్పు చేసిన వాళ్ళేమో దొరలక ఉంటున్నారు, ఇవాళ ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం ప్రజా సమస్య పరిష్కారం కావాలని చెప్పి కష్టపడుతున్న వాళ్ళకో శిక్ష వేసేటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజానికానికి నేను వినమ్రంగా చేతులు జోడించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాం. ప్రజలారా, ఇవాళ కేసీఆర్ మాట్లాడు మర మనిషి అంటే మాత్రమే ఇంత శిక్ష వేసినటువంటి కేసీఆర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆయన దద్దమ్మలు చవటలు భ్రష్టులు మూర్ఖులు సన్యాసులు మరుగుజ్జుగాళ్ళు రండగాళ్ళు లఫూడుగాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 50 రకాల మాటలు మాట్లాడు. రండగాళ్ళంటే లఫూడుగాళ్ళంటే సన్యాసులంటే ఇవాళ ఆయనకు గొప్ప భాష కనబడతా ఉంది. ఈ భాషట ప్రజల భాషట, ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడి ఆ భాష తెలంగాణ భాష అని చెప్పి తెలంగాణ భాషని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ గౌరవాన్ని అవమానపరుస్తున్న వ్యక్తి ఇవాళ కేసీఆర్ అనే విషయం మనం మర్చిపోవద్దు. మనల్ని అడ్డం పెట్టుకొని ఇవాళ కేసీఆర్ ఆడుతున్న నాటకం కేసీఆర్ మాట్లాడుతున్న పద్ధతి అత్యంత జుగుప్సాకరంగా ఉంది. నేను స్పీకర్ గారిని నేరు అడుగుతా ఉన్నా, నేను ఏదో మూవ్ చేసిండు ఎక్కడో ఒక పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు ఏదో మాట్లాడితే బయట చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు, చండాలంగా మాట్లాడే వ్యక్తి గడ్డ మీద మొట్టమొదటిగా కేసీఆర్ మాత్రమే, సంస్కారం లేనివాడు గడ్డ మీద ఉండాలంటే కేసీఆర్ మాత్రమే, అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి కేసీఆర్ మాత్రమే, దేన్నైనా కన్వీనియంట్గా ఒకే సబ్జెక్ట్ని అటు మంచి కోసమైనా చెప్పగలిగే చెడు కోసమైనా చెప్పగలిగే అబద్ధాల కోరు కూడా కేసీఆర్ గారు మాత్రమే. నేను ఒక్కటే గుర్తు చేసుకుందాం, ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు మోడీ గారి గురించి ఒక మాట మాట్లాడితే ఏ బట్టి గారు అట్లా మాట్లాడద్దు, మోడీ గారు వ్యక్తి కాదు, మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు, ఆ కుర్చీని ఆ పోస్ట్ని మనం గౌరవించాలని చెప్పి చెప్తాడు. ఇవాళ అదే కేసీఆర్ గారు ఇవాళ సన్యాసి అంటాడు. మత పిచ్చి కాలట, కుల పిచ్చి కాలట, హిందూ వాళ్ళు బొందు వాళ్ళట, ఇవి ఆయన మాట్లాడే భాష. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న కేసీఆర్ గారు ప్రతి నిత్యం ఒక బీసీ బిడ్డగా గవర్నర్ వస్తే గవర్నర్ గారిని అపహాస్యం చేస్తున్నటువంటి మూర్ఖ పార్టీ, ఇవాళ సంస్కార యూనిట్ కూడా కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ మమ్మల్ని బెదిరించడమే కాకుండా మరి ఎందుకో కానీ మా దగ్గర ఇలా మా కాన్సెన్స్లో పోతే అడుగుతూ అంటున్నారు అన్న చాలా మంది గన్ లైసెన్స్లు వస్తున్నాయని చెప్పి, చాలా మంది గన్ లైసెన్స్ వస్తుందని చెప్పి ఇవాళ
కేసీఆర్ గారికి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, నీ తాటాకు చెప్పలకు భయపడవలం కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. నిన్న కూడా అసెంబ్లీలో మమ్మల్ని ఏదో దబాయించే ప్రయత్నం చేసినాం. భయపడే బిడ్డ అయితే 20 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో ఉండడు. ఆనాడే ముఖ్యమంత్రులు భయపెట్టించిన, ఆనాడే మాకు ఫోన్లలో చంపితమనే బెదిరింపు కాల్సి వచ్చినాడు. నేను స్వయంగా కిరణ్ కుమార్ గారి దగ్గర పోయినా, ఆనాడు ముఖ్యమంత్రి దగ్గర పోయిన నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి, అయ్యా ముఖ్యమంత్రి గారు నాకు ఇట్లా చంపుతామని చెప్పి ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఇవి ఈ నంబర్లు గివి, మరి దీని సంగతి ఏంటని చెప్పి అడిగితే నవ్వి గట్లాడి ఫోన్ నీకు కూడా వస్తున్నాయని చెప్పి అడిగిండు. ఆ వెంటనే అవి ఆగకపోతే మళ్ళీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈఆర్టి డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్, నేను అభిషేక్ గారు పోయినాం, నేను సొంతంగా ఒక 3-4 సార్లు పోయినా. ఏమండి మీ టెక్నాలజీ ఎక్కడ పోయింది, మిస్ మీ ఎఫిషియన్సీ అంటారు కదా పోలీస్ ఎఫిషియన్సీ, నా మీద గిట్లా దాడి జరుగుతూ ఉంటే గిట్లా చంపుతా అని చెప్పి బెదిరింపుకోవాల్సి వస్తూ ఉంటే చివరికి నా డ్రైవర్ను కిడ్నాప్ చేసి రెక్కి నిర్వహించి చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటే అగ్నిగుండం అయితే అని చెప్పి బెదిరించి వచ్చిన నేను. ఇది నాకు గనక జరిగితే నా మీద జరిగిన దాడి కాసుమా తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడిగా భావించాల్సి వస్తుంది. అగ్నిగుండం అని చెప్పి బెదిరించి వచ్చిన గానాడ రెక్కి నిర్వహించినాడే, చంపుతా అని చెప్పి బెదిరించినాడే, ఆనాడు కిల్లర్ గ్యాంగ్ 9 మూట హంతక మూట బెదిరించినాడు, మీరు భయపడలే. ఇవాళ నువ్వు మళ్ళీ అట్లాంటి నీచమైన కల్చర్లో వీళ్ళందరికీ లైసెన్సులు ఇచ్చి ఏదో చేస్తాం బెదిరిస్తాం. నీ ఒకటే ఇవాళ కేసీఆర్ గారు హెచ్చరిస్తావునా, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఒక రక్త బొట్టు చెందినా కూడా దానికి బాధ్యత నిర్వహించాల్సి వస్తే హెచ్చరిస్తున్నాను. నాలాంటి వాళ్ళు 24/7 భయం లేకుండా స్వేచ్ఛగా తిరగగలేటువంటి శక్తున్నాను నేను, సావుకు భయపడవాన్ని కాదు గుర్తుపెట్టుకో. ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని బెదిరింపు కాల్సి వచ్చినా నమ్మిన సిద్ధాంతాన్ని నడుస్తున్న బాటను వదిలిపెట్టకుండా కొట్లాడిన నేను, నన్ను పట్టుకొని ఇవాళ మీరు అసెంబ్లీలో గొంతు నొక్కేసే ప్రయత్నం, నా ముఖం చూడబుద్ది కా అంటున్నాను, నా ముఖం చూడబుద్ది కాబట్టి నువ్వు రాకు సభకు. వాస్తవంగా చెప్పాలంటే నీకు ఏమాత్రమైనా ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే నిన్ను హుజరాబాద్లో ఇంత చేసినా కూడా నిన్ను తిరస్కరించిన ప్రజలు కర్ర కాల్చి వాద పెట్టిండ్రు. ఆ తీర్పు తర్వాత నువ్వు వెంటనే రాజీనామా చేయాలి, కానీ నువ్వు చేయలే. ఇవాడు నన్ను నిలబడే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు నిన్ను తిరస్కరించి నన్ను మాత్రమే సభలో ఉండి బిడ్డ, సభలో మా పక్షాన కొట్లాడి బిడ్డ అని చెప్పి నన్ను పంపిస్తే, ఇలా నువ్వు ఓడిపోయి నువ్వు సభకు వచ్చి గెలిచినటువంటి నన్ను ప్రజల పక్షాన్ని నిలిచినప్పుడు నన్ను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నావు. దీనికి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నేను తెలంగాణ ప్రజానికానికి హుజరాబాద్ ఒక పిలిపించను నేను. ఆనాడు మమ్మల్ని ధర్మాన్ని చెరబడుతున్నాడు కేసీఆర్, న్యాయాన్ని చంపేసే ప్రయత్నంతో కేసీఆర్, హుజరాబాద్ ప్రజల మీద దాడి చేస్తున్నాడు కేసీఆర్, నాలాంటి బక్కపల్చడం మీద గింత రాజ్యం హింసపెడుతుందని చెప్పి అన్నాడంటే చంపుకుంటారా మీరు సాధుకుంటారని చెప్పి పిలిపిస్తే వాళ్ళు గొప్పగా కడుపు పెట్టుకుని సాధుకున్నారు. ఇవాళ కూడా తెలంగాణ ప్రజానీకం ఎప్పుడు భయపడే వాళ్ళు కాదు. వాళ్ళకు ఆస్తులు లేకపోవచ్చు, వాళ్ళు గొప్పవాళ్ళుగా ఆయన దృష్టిలో లేకపోవచ్చు, కానీ అన్యాయాన్ని అధర్మాన్ని దుర్మార్గాన్ని చీల్చి చెండాడే శక్తి మాత్రం తెలంగాణ జాతికి ఉంది. తెలంగాణ ప్రజలు మత్పరిచే వాళ్ళు కాదు, మాయ చేసే వాళ్ళు కాదు, వాళ్ళకు నచ్చకపోతే బరిగించి కొట్టాడే శక్తున్న వాళ్ళు. ఆ శక్తితో తెలంగాణ ఉద్యమాన్ని సాధించండు. మళ్ళీ అదే శక్తితో నీకు ఏ అధికారం ఇస్తే మా ప్రజల మీద దాడి చేస్తున్నావో, మా ప్రజలను అణచివేస్తున్నావో, ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి నాయకత్వాన్ని ఎలా మీరు అవమానపరుస్తుందో అదే ప్రజలు తప్పకుండా నేను కర్రగాల్చి వాత పెడతారు. నేను తెలంగాణ ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మాలాంటి వాళ్ళం మాత్రమే సరిపోం, కేవలం మాలాంటి వాళ్ళు మాత్రమే సరిపోం. దీన్ని నిలువరించగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. మనం ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిండు, మనం ఇచ్చిన పది అధికారంతో మళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి కేసీఆర్ మీద మళ్ళీ ఆ అధికారాన్ని తీసేసే ఆ అహంకారాన్ని బొందబెట్టేటువంటి సత్తా శక్తి తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంది. కాబట్టి ఇలా సందర్భం వచ్చినప్పుడు అన్ని కులం అనకుండా మతం అనకుండా ఇవన్నీ గమనించుకొని దీన్ని తుదముట్టించేంత వరకు మనం కార్యోన్ముఖులమై ఏకంగా ఉండాలని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నా. ఇవాళ నన్ను సభలో రానియకపోయినంత మాత్రాన ఇవాళ నేను నాకు కాదు అగౌరవం, ఇవాళ ప్రజాస్వామ్యానికి అగౌరవం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ను ఓడగొట్టేంత వరకు నిద్రపోయే ప్రసక్తి లేదు. ఇవాళ ఆయన అనుకుంటుండు ఆయన మీద విశ్వాసంతో ఎమ్మెల్యేలు లేరు, ఆయన మీద విశ్వాసంతో ఎంపీలు లేరు, ఆయన మీద విశ్వాసంతో నాయకులు లేరు, అవసరాల కోసం మాత్రమే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కుప్పలు కుప్పలుగా వాళ్ళు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. వీళ్ళు రోజులు లెక్క పెట్టుకున్న
ఇలా రోజులు లెక్క పెట్టుకునేటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇంకా నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఫ్రెష్గా రా, ప్రజల యొక్క మ్యాండేట్ కోరుదాం, ప్రజా తీర్పు కోరుదాం, తప్ప నువ్వు పిచ్చి పని చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను కూడా గుర్తు చేస్తున్నా, ఆనాడు దయ్యమన్న కేసీఆర్, ఆనాడు దయ్యమన్న కేసీఆర్, ఆనాడు తొలనాడిన కేసీఆర్, తెలంగాణ ఇచ్చిన కాళ్ళు మొక్కిన కేసీఆర్, సోనియా గాంధీ కాళ్ళు మొక్కిన కేసీఆర్, అదే కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్సీలు అందరినీ తీసుకొని ఎమ్మెల్యేలందరూ కూడా తీసుకొని ఇవాళ మీ కళ్ళలో మట్టి కొడితే ఆ పార్టీని కథం పట్టిస్తే ఇవాళ మీరు కూడా ఇలా అనడం అనేది ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ప్రజలు ఒకటే అనుకుంటుండ్రు, ఒక బీజేపీని బయటికి పంపిస్తే ఇక కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చెట్టాపట్టలు వేసుకొని ఇక అంతా కలిసి పోతారనేటువంటి భావన వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆచరణని, వాళ్ళ యొక్క ప్రాక్టీస్ అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు కనీసం ఒక మాట మాట్లాడలే, ఇది తప్పని మాట్లాడే శక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మూడు కూడబెలుకొని ఇవాళ బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మామల్ని ఎదుర్కొనే దమ్ము మీకు లేదు. రాబోయేటువంటి ఎన్నికలు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని బుండబెట్టగలిగే పార్టీ బీజేపీ పార్టీ అని మనం చేస్తాం. యాక్చువల్గా స్పీకర్ గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆయన దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది వ్యక్తిగతమైనది కాదు, స్పీకర్ గారు తనకున్న బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తలేరు, మీరు ఏకపక్షంగా ఉంటున్నారు, సభా మర్యాదలు, సభా సాంప్రదాయాలు, సభ్యుల హక్కులని కాపాడడంలో మీరు విఫలమైనరు. అది అడిగే హక్కు ప్రతి సభ్యులకు ఉంటుంది, ఒకటి. రెండవది, ఇవాళ వారు మీరు అన్నట్టుగా ఒక పార్టీ అధ్యక్షురాలు మహబూబ్ నగర్లో ఒక మాట మాట్లాడితే సభ్యుల్ని అగౌరవపరుస్తుందని చెప్పి వారు స్పీకర్ గారికి ఏదో దరఖాస్తు ఇచ్చిండ్రో లేకపోతే నోటీసులు తీసుకొచ్చారు. నేను అంటున్నా, మరి ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలు ఉండి, ఆమెకి ఏ హోదా లేదు, ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి కిషన్ రెడ్డి గారిని రండి అనొచ్చా, దేశ ప్రధానమంత్రి గారు అనొచ్చా, ఒక గవర్నర్ గారిని అనొచ్చా? ఇవన్నీ కూడా ఇవాళ దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది. ఇవాళ ఇవన్నీ గమనించాల్సింది ప్రజలు, దీనికి పరిష్కారం చూపాల్సింది కూడా ప్రజలే. నేను చాలాసార్లు చెప్తాను, చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా నాయకులు కాదు, చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా పార్టీలు కాదు, చరిత్ర నిర్మాతలు ఇట్లాంటి సందర్భంలో ప్రజలు మాత్రమే. దీనికి పరిష్కారం, దీనికి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ప్రజలు మాత్రమే. ప్రజలు తప్పకుండా ఇస్తారు, తప్పకుండా. రెండే ఉంటాయండి, రెండు రూపాయలు అండి, పార్టీలకు ఎప్పుడు కూడా రెండు రూపాయలు ఉంటాయి. ఒకటి, చట్ట సభలలో సమస్యలు ప్రస్తావించడం, పరిష్కారం కోసం తపన పడడం ఒక ఆస్పెక్ట్. ఆ ప్రభుత్వానికి సోయి ఉంటే, ఆ ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉంటే, ఆ ప్రభుత్వానికి ప్రజల మీద విశ్వాసం ఉంటే ఆ ప్రస్తావించబడ్డ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాని పక్షంలో ప్రజాక్షేత్రంలో ఆ వర్గాల ప్రజానీకాన్ని కదిలించడంలో, నడిపించడంలో, మూమెంట్ చేయడంలో బీజేపీ పార్టీ వాళ్ళ పక్షాన ఉంటుంది, ప్రజలు కదిలిస్తుంది తప్పకుండా. ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం ఎగ్జాక్ట్లీ 100 అది కరెక్ట్ ప్రశ్న. నేను 20 ఏళ్ళు సభలో ఉన్నా, కానీ ఎన్నడూ కూడా పోలీస్ వెహికల్స్, పోలీసు వాహనాలు శాసనసభ ప్రాంగణంలో ఉండవు. ఏదైనా ఆఫీసర్లు వస్తే దించిపోతే కావచ్చు, ఆఫీసర్ల కోసం వచ్చిన వెహికల్స్ ఉంటే కానీ అరెస్ట్ చేసే అధికారం కానీ, అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీస్ దాంట్లో వేసేటువంటి అధికారం కానీ లేదు. దీంట్లో ఎంత అన్యాయం అంటే, నేను నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏముంటుంది, మీడియా పాయింట్ దగ్గర పోయి మాట్లాడాలి, నన్ను మీడియా పాయింట్ దగ్గర పోనివ్వలేదు. రెండవది ఏముంటుంది, ఓ గాంధీ విగ్రహం ఉంటుంది అక్కడ, గాంధీ విగ్రహం దగ్గర నిరసన చెప్పే కార్యక్రమం పెట్టుకోవాలి. మేము అంతకుముందు చేసే పని చెప్తాను, మెట్ల దగ్గర కూర్చొని నిరసన చెప్పడమో లేదా అమరవీరుల స్థూపం దగ్గర నిరసన చెప్పడమో చేయాలి. ఇవి మూడు అలవు చేయకుండా కనీసం నా పార్టీ ఆఫీస్కి వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టుకునే వెసులుబాటు ఉండాలి. పార్టీ ఆఫీస్ కూడా తీసుకురాకుండా ఇవాళ ఇది అత్యంత దుర్మార్గమైన, అందుకని అంటున్నా, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వాళ్ళు, ఇవాళ మా హక్కులు కాలరాచిన వాళ్ళు, ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తే అమలు చేసినటువంటి స్పీకర్ గారిదే అవుతుంది. ఇవాళ ఉల్లంఘనకు పాల్పడ్డ వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారి ద్వారా స్పీకర్ గారు చేశారు. దీన్ని గమనించమని చెప్పి కోరుతున్నా. ఇది ఇలా నా ఒక్కరిని జరగచ్చు, ఇది ఎప్పుడు లేదు. ఈ అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు కూడా పోలీసులు ఎంటర్ అయ్యి మార్షల్స్ ఎత్తుకొచ్చి బయట ఎత్తారు తప్ప, మార్షల్సే మళ్ళీ గేట్ వైపు దాకా పంపిస్తారు తప్ప ఎన్నడూ పోలీసులు ఇంటర్ఫేర్ కారు. అంతకుముందు మన బడ్జెట్ సమావేశాలు అప్పుడు కూడా సేమ్ మమ్మల్ని
ముగ్గురు ఎమ్మెల్యేలని రెండు వ్యాన్లలో ఎక్కించుకొని బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టిండు. మళ్ళీ ఇవాళ కూడా అదే పని చేసిండు. మరి ఇంటికాడ వదిలిపెట్టిన తర్వాత హౌస్ అరెస్ట్ ఎందుకు చేసిండో అర్థం కావట్లేదు. ఇక్కడ లేదు, ఇట్లా సస్పెండ్ చేసిన తర్వాత బయటకు వచ్చి పని చేస్తారు. అంటే కేసీఆర్ దయ్యాలు వేదాలను వెళ్ళించినట్టుగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, హక్కుల గురించి మాట్లాడతాడు, చట్టసభల ఔన్నత్యం గురించి మాట్లాడతాడు, పుచ్చలపై సుందరయ్య తలమిళ నాగిరెడ్డి గారి గురించి మాట్లాడతాడు. తన సభలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు లేవనెత్తే సమస్యలు ఎదుర్కొనే దమ్ము లేక, సమాధానం చెప్పే సత్తా లేక వాళ్ళు దద్దమ్మలే మమ్మల్ని బయటికి పంపుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ బడ్జెట్ మీద నిన్న యాక్చువల్ బడ్జెట్ మీద ఉండే నా మొత్తం సబ్జెక్ట్, నేను పాత ఫైనాన్స్ మంత్రి, నేను వీళ్ళ మొత్తం ఏం జరిగిందో నా లెక్క ఉంది. అవన్నీ బయటకు వస్తాయి. ఈటల రాజేంద్ర కనుక లోపలికి వస్తే ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. మాట్లాడడం మొదలు పెడితే ఆయన చెప్పే వాటికి సమాధానం చెప్పే దమ్ము వాళ్ళకి లేదు. అందుకనే వచ్చేది. అందుకనే హుజబాయ్ ఎన్నికల్లో ఏం చేసిండు, వీని ముఖం అసెంబ్లీలో కనబడద్దు, మా ప్రజలు దయదలిచి మా బిడ్డడు ఉండాలని చెప్పి పంపించిండు. పంపించిన తర్వాత కూడా మీరు పంపిస్తే నేను తీసుకుంటున్నా బిడ్డ, నేను ఇక్కడ చెండ శాసనం లెక్క ఉన్నా, నాకు ఈ ప్రజాస్వామ్యము, ఈ స్పీకర్లు, ఈ చట్టాలు మాకు పనిచేయవు, నేను చెప్పిందే వేదం అని చెప్పి నన్ను బయట వస్తాడు. సంవత్సర కాలం అవుతుందండి ఒక శాసనసభ్యుడు గెలిచి గంత అనుభవం కలిగి ఉండి దాన్ని బాధ్యత నిర్వహించి ఒక 20 సంవత్సరాల తర్వాత ఇవాళ గిట్లాంటి పరిస్థితి వస్తా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ జరిగిన అన్ని అంశాల మీద మొట్టమొదట న్యాయ నిపుణులకు ఉత్తరాల ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము. అన్ని రాష్ట్రాల స్పీకర్లకు, అన్ని పార్టీలకు కూడా పంపించే ప్రయత్నం చేస్తాము. నెంబర్ 2. నెంబర్ 3, తప్పకుండా వీటన్ని మునుగోడు ఉంది. ఇప్పుడు మునుగోడులో ఈ అంశాలన్నీ కూడా తెలుసుకునే వేదిక. రాబోయే కాలంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కాలికి బట్టగడ తిరిగి కేసీఆర్ దురహంకారాన్ని, కేసీఆర్ దుర్మార్గాలని ప్రజల్లో ప్రచారం చేసి దీన్ని ఓడగొట్టడమే మా ముందున కర్తవ్యం. ఎప్పుడైనా కూడా సభల్లో తేల్చుకునే అవకాశం లేకపోతే తేల్చుకోవాల్సిన ప్రజాక్షేత్రులు కదా. తప్పకుండా హాజరైతా. ఎప్పుడు సభ జరిగినా ఎప్పుడు అటెండెన్స్ ఉన్నోడిని నేను, ఎప్పుడు యాబ్సెంట్ ఉన్నోడు కాదు నేను. సభ మీరు నాకు మీకు తెలుసు, సభలో మేము 2-3 డేస్ పోడియం దగ్గర పడుకున్నోళ్ళం, మీకు ఐడియా ఉండాలి. ఆనాడు ఇవాళ ముఖ్యమంత్రి లాగా కనుక ఆనాటి ముఖ్యమంత్రి వ్యవహరించి ఉంటే, ఇవాల్టి స్పీకర్ లాగా ఆనాటి స్పీకర్ కనుక ఉండి ఉంటే మేము బెంచ్లు ఎక్కటోళ్ళం కాదు, పుస్తకాలు స్పీకర్ల మీద ఇరిచేసేటోళ్ళం కాదు, గవర్నర్ కూర్చొని లాగేసేటోళ్ళం కాదు, 3-4 రోజులు పోడియం దగ్గర ఉండేటోళ్ళం కాదు. మీకు తెలుసు ఎన్ని రోజులు ఏం జరిగిందో. ఆనాడు ఆయనకు మరి అవన్నీ గొప్ప అనిపించినాయి. ఇవాళ లేచి నిలబడితేనే ఆయనకు నడుస్తలేదు. ఆయన ఒక చక్రవర్తి, ఆయన ఒక రాజు. మరి దాన్ని అంతా సభ్యులు నిన్న నన్ను ఏళ్ళు చేస్తున్నాడు. సభ్యులు పట్టుకొని 20 ఏళ్ళ శాసనసభ పెట్టుకొని నన్ను ఏళ్ళు చేస్తున్నాడు. తల్లిపాలు తాగి రొమ్మి కూతురు అంటాడు ఒక ఆయన, రొమ్మి కూతున్నాడు కేసీఆర్. నేను మంత్రికి రాజీనామా చేసిన, నన్ను మంత్రివర్గం నుంచి వెళ్ళగొట్టిండు కేసీఆర్. 20 సంవత్సరాల తర్వాత అకారణంగా దుర్మార్గంగా నన్ను బయటికి వెళ్ళగొట్టిండు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే. వాస్తవంగా నన్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పింది, డిమాండ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. మనకు ఆ మెదడు పనిచేసేలా ఉంటుండేది. వాళ్ళకు ద్రోహం చేసింది కేసీఆర్ అనే విషయం అర్థమైతేనే ఉంటున్నది. ద్రోహం చేసింది కేసీఆర్, బయటకు వెళ్ళకొట్టింది కేసీఆర్, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దునోడు కేసీఆర్. ఇవాళ ఇవాళ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు, చూస్తున్నా నీకు ఉంది హక్కు. అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఆహా ఓ అంటున్నారు, సిగ్గుంది ఆమెకు అంటున్నాను. మీకు ఇదే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇలా పనికిరాదు, దీన్ని మార్చాలని చెప్పినాడు ఎవరు? ఇదే అంబేద్కర్ గారు 125 ఫీట్ల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి దాన్ని చైనాకు పంపించి అమలు కాకుండా చూసినాడు ఎవరు? ఇదే అంబేద్కర్ గారు రాజ్యాంగం సాక్షిగా ముఖ్యమంత్రి అయి ఇవాళ మాలంటలో గొంతులు నొక్కుతున్నది ఎవరు? నీకు ఉందా? ఇదే రాజ్యాంగం సాక్షిగా ఇలా గవర్నర్ గారు నిన్ను ప్రమాణ స్వీకారం చేస్తే, నిన్ను అధికారం రావడానికి ఆయన వారు రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని చూసుకుంటే ఆ గవర్నర్ గారిని అవమానపరుస్తున్నావు. ఒక మహిళ అని కూడా చూడకుండా, అంటే నీకు ఆ బీసీ బిడ్డలు అంటే ఒక మహిళ అంటే మీకు గింత చులకనండి, మీకు గింత అహంకారమా, మీకు గిదేనా మర్యాద? నీకు ముఖ్యమంత్రి గారు గౌరవం కోరుకుంటున్నావు కదా, గవర్నర్ గారు గౌరవం కోరుకోరా? నేను అడుగుతున్నా స్పీకర్ గారు కూడా, స్పీకర్ గారు కూడా ఎన్ని అవమానాలు జరిగినా నాకు ఎరక. ప్రగతి భవన్ పోతే ఎందుకు వచ్చామని మన సందర్భంగా ఉండే గుర్తుపెట్టుకోండి. ఇవాళ మాట్లాడాలని బయటపెడితే మంచిగా ఉండదు. ఇవాళ స్పీకర్ గారు గొప్పగా ఉన్నా అనుకుంటాడు,
మొన్న నిజామాబాద్ ఏం అవమానం జరిగిందో స్పీకర్ గారికి మీ మీడియా అంతా చూసిండు. ఆ జిల్లా మంత్రి పట్టుకొని స్పీకర్ గారి వయసును కూడా గౌరవించకుండా స్పీకర్ గారిని క్షణ క్షణం అవమానపరుస్తున్నాడు కేసీఆర్. స్పీకర్ని అడ్డం పెట్టుకొని ఆయన పాపం బదనాం చేస్తున్నాడు కేసీఆర్ గారు, అపహాస్యం చేస్తున్నారు కేసీఆర్ గారు, ఆ చేరు విలువను తగ్గిస్తున్నది కేసీఆర్ గారు.